అంటే 20 సంవత్సరాల క్రితం గణేష్ అంటే ఒక చాలా టాలెంటెడ్ ఫెలో. అంటే నేను మొట్టమొదటిసారి కొరియోగ్రాఫర్గా అతను పరిచయం చేశాను జగన్ ద్వారా. అంటే ఫస్ట్ పరిచయమే అసలు ఒక సునామీలా ఉందన్నమాట. రావడమే ఏ మూమెంట్ చూపించినా చాలా కొత్తది. మీరు జగన్ చూస్తే నేను చాలా వాడుకోలేదు. చాలా చూస్తుంటే ద ఫస్ట్ మూవీకే ఈ క్రియేటెడ్ వండర్స్ నాకు అప్పుడే అనిపించింది. ఈ డోస్ అంటే చాలా లాంగ్విటీ ఉంటుంది. నీకు నేను అప్పుడే తనకు చెప్పాను కూడా, నీకు ఐ థింక్ ఇండస్ట్రీలో చాలా లాంగ్విటీ ఉంటుంది, అంటే ఇండస్ట్రీ ఉన్నంతగా నువ్వు ఉంటావని చెప్పాను నేను. సో గణేష్ అలా చేస్తూ ఉన్నాడు, మొదలు కలుస్తూ ఉన్నాం. మొన్న ఏ బిడ్డా సాంగ్ కూడా చేసాం ఇందులో, పుష్పాలో ఏ బిడ్డా సాంగ్ చేసాం, మళ్ళీ కలుస్తూ ఉన్నాం. కానీ సడన్గా మొన్న వచ్చి నేను షూట్ చేస్తుంటే సెట్కి వచ్చి చెప్పాడు, నేను డైరెక్షన్ చేస్తున్నాను అన్నాడు. సరే ఇంత షాక్ అవ్వాల, ఏంటంటే ఎంత క్రియేటివ్గా ఉంటాడో తను చెప్పే సీన్స్ కానీ మూమెంట్స్ కానీ. ఒకవేళ మనం సాంగ్ డిస్కస్ చేసినప్పుడు అందులో వచ్చే ఇప్పుడు కొరియోగ్రఫీ ఒకటే ఉండదు, అందులో కథ ఉంటుంది చాలాసార్లు చెప్పి. మీరు జగన్ ఫస్ట్ సాంగ్ నుంచి కూడా తను చెప్పే సినిమాలో ప్రతిదీ కథ ఉంటుంది. మన ఐ థింక్ అలవైకుంఠపురంలో కూడా ఐ థింక్ కథ ఉంటుంది, ప్రతి సినిమాలో కథ ఉంటుంది. సో నాకు పెద్ద షాక్ అయ్యా కానీ పాయింట్ చెప్పిన షాక్ అయ్యాను. కథ చాలా చాలా బాగుంది. ఈ టైటిల్ కూడా ఒక ట్విస్ట్ ఉంది. సో అలాగే సాంగ్ సిచ్యువేషన్ చెప్పాడు. టోటల్గా ఒక ఓవరాల్గా చిన్న లైన్ ఒక తను 3 లైన్స్ చెప్తానే నేను షాక్ అయ్యాను. నేను నా ఒకసారి మళ్ళీ మొత్తం కథ వింటాను, ఒకసారి వింటానని చెప్పాను. అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంత మంచి కథతో ఇంకా చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఐ నో డెఫినెట్లీ ఇది అద్భుతం అవుద్ది డెఫినెట్గా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇది గణేష్ అని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ గణేష్ అండ్ బాను, ఇంకా అందరూ. ప్రొడ్యూసర్ గారు ఐ థింక్ మీరు డాక్యుమెంట్ కూడా డెఫినెట్గా ఇప్పుడే చెప్పేస్తున్నా, ఈ మాట గుర్తుంచుకోండి. ఎందుకంటే నా కథ మీద చాలా, నేను కథనే నమ్ముతాను. తను చెప్పిన పాయింట్ చూస్తే చాలా గొప్పగా ఉంది డెఫినెట్గా. ఇట్స్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ కూడా, హీరో అండ్ సినిమాగ్రఫర్ అందరూ ఎవరైనా మర్చిపోతే. అండ్ బాను సూపర్ కమన్ రా, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.